కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. ఆయన నమ్ముకున్న వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ యొక్క ప్రభువారు త్వరలో రెండవసారి లోకానికి వచ్చి ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తాను అంటున్నారు. ఆ ప్రేమగల ప్రభు నామపేట మీకు అందరికీ కూడా ప్రకటన గ్రంథ ధ్యానాలకు ఆహ్వానం. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథ ధ్యానాలు చారిత్రక కోణంలో నేర్చుకుంటున్నాం. వీటి ద్వారా మీరు, మీ కుటుంబాలు, సంఘాలు ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని నిరీక్షిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఇది నా వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మాకు ప్రకటన గ్రంథ ధ్యానాలు అనుగ్రహిస్తున్నారు. వీటిని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ లోతైన ఆధ్యాత్మిక మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్ముడా, మీరే మాకు బోధించండి ఈ యొక్క మర్మాలు. ఇది వాక్య ధ్యానంలో మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని, మమ్మల్ని దీవించమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో చివరికి వచ్చేసాం మనం. ఇది నాన్న ప్రకటన గ్రంథం 22:18-19 వచనాలు ధ్యానించబోతున్నాం. Revelation 22:18-19 వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ టుడే. ఇది నాన్న మనం బైబిల్లో ఎవ్వరు మార్పులు చేర్పులు చేయకూడదు. ఇవి ప్రభువు చెప్పిన మాటలు. ప్రకటన గ్రంథం 22:18-19 వచనాలు మనం చూసినట్లయితే ప్రభువారు అన్నారు, ఈ యొక్క గ్రంథంలోని ప్రవచన వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా, ప్రతివారు కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో, ఇది బైబిల్ అంతరికి కూడా వర్తిస్తుంది, దీనిలో ఎవరైనా సరే ఏదైనా తొలగించినట్లయితే, ఒక వచనాన్ని కానీ ఒక అధ్యాయాన్ని కానీ వారు తొలగించినట్లయితే, దీనిలో తొలగించినట్లయితే ప్రభువారు అన్నారు, వారికి వారి పేర్లు ఇక జీవ గ్రంథంలోంచి తొలగించేస్తాను, వారి పేర్లు ఇక పరిశుద్ధ పట్టణంలో లేకుండా తొలగించేస్తాను. అంటే పరలోక పట్టణానికి అర్హులు కారు. ఎవరు ఎవరైతే తొలగిస్తున్నారో, ఎవరైనా దీనికి కలిపారనుకోండి, ఏమైనా చేర్చారనుకోండి, వారిని ప్రభు అంటున్నారు, వారికి ఎవరైతే దీనికి చేరుస్తున్నారో, ఈ గ్రంథంలో చెప్పబడ్డ 7 తెగుళ్ళు, 16 అధ్యాయంలో 7 తెగుళ్ళ గురించి ధ్యానించాం, నేర్చుకున్నాం మనం. ఆ 7 తెగుళ్ళు కూడా ఆ వ్యక్తికి కలుగుతాయి. అంటే ప్రభు చెప్తున్నది ఏంటంటే, దీనిలో ఏది కూడా తీసివేయవద్దు, ఏది కలపవద్దు. ఈ గ్రంథానికి ఈ ప్రభువారు చెప్పిన ఈ యొక్క ప్రవచనాలన్నింటిలో కూడా ఒక్కటి కూడా తీసేయటానికి లేదు, ఒక్కటి కూడా కలపటానికి లేదు. కనుక బైబిల్ గ్రంథంలో ఎవ్వరు కూడా మార్పులు చేర్పులు చేయకూడదు. మరి ఎంతటి వారైనా సరే, ఒక రాజైనా సరే, ఒక దేశమైనా సరే, లేకపోతే ఒక సంస్థ అయినా సరే, లేకపోయినట్లయితే ఒక సంఘమైనా సరే, ఒక పాస్టర్ గారైనా సరే, లేకపోతే ఒక పలుకుబడి గల వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఎవరికి కూడా అధికారం లేదు దీనిలో ఏదైనా కలపటానికి కానీ తీసివేయటానికి కానీ. ఇది ప్రకటన గ్రంథానికి వర్తిస్తుంది. ప్రకటన గ్రంథానికే కాదు, బైబిల్ గ్రంథం అంతటికీ కూడా వర్తిస్తుంది ఇది, ఈ మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో, తర్వాత బైబిల్లో కూడా అనేక మంది, ఇంకా పుస్తకాలు ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో, 66 పుస్తకాలు కనిపిస్తున్నాయి మనకి ప్రొటెస్టెంట్ బైబిల్లో, ఆది కాండ నుంచి ప్రకటన వరకు. ఇవి కాదు ఇంకా ఉన్నాయని కొన్ని సంఘాల వారు వాటిని కూడా బైబిల్లో చేర్చేశారు. లేకపోతే కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలోంచి తొలగించేశారు. ఇది చేయటానికి ఎవరికీ కూడా అధికారం కానీ హక్కు కానీ లేదు, కలపటానికి కానీ తీసివేయటానికి కానీ, ప్రకటన గ్రంథంలో కానీ బైబిల్లో కానీ. దేనివలన ఎందుకు అధికారం లేదు మనకి అంటే, ఈ యొక్క సమస్తమైన వాక్యం, లేకపోతే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 3:16, 2 తిమోతి 3:16,
వాక్యం అంతా కూడా అది దైవావేశం వల్ల కలిగింది, అంటే దేవుడు అనుగ్రహించిన వాక్యం ఇది. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన, లేదా కొంతమంది అంటున్నారు ఇట్ ఈస్ గాడ్ బ్రీత్డ్, అనగా దేవుని యొక్క ఆత్మ, అనగా పరిశుద్ధాత్ముడే అనుగ్రహించిన వాక్యాలు. ప్రవక్తలకు చెప్పారు దర్శనాల ద్వారా, కలల ద్వారా. ప్రవక్తలు దీన్ని ఆత్మావేశంతో, అనగా వారు ఆత్మచేత కంట్రోల్ చేయబడి వ్రాసిన పరిశుద్ధ వాక్యాలు. కనుక దేవుడిచ్చిన వాక్యం కనుక ఏ మానవునికి కూడా దీనిలో కలపటానికి కానీ తీసేయటానికి కానీ అధికారము లేదు. 2 తిమోతి 3:16 దైవావేశం వలన కలిగింది, మానవుడు వలన కలగలేదు. పేతురు గారు అంటున్నారు ఈ యొక్క పూర్వకాలం నుంచి వచ్చిన వాక్యము, ఇది మనుషుల యొక్క ఉద్దేశం వలన రాలేదు. లేకపోయినట్లయితే ఎవరో వ్యక్తిగతంగా చెప్పినవి రాసినవి కాదు ఇవి. మరి ఎలా వచ్చేవి ఇవి? 2 పేతురు 1:21 2 పేతురు 1:21 ఇది దేని వలన వచ్చింది? ప్రవక్తలు వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి వారు వ్రాసారు. ద హోలీ మెన్ ఆఫ్ గాడ్ స్పోక్ యాజ్ దే వర్ మూవ్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రవక్తలు ఈ యొక్క వాక్యాలు రాశారు. కనుక ఏ వ్యక్తికి కూడా ఈ లోకంలో, వారు ఎంతటి వారైనా సరే, రాజు అయినా లేకపోతే ఒక పెద్ద సంఘానికి లేకపోతే సమస్తకి ప్రెసిడెంట్ అయినా, ఎవరికి అధికారము లేదు. మోషే గారు మొట్టమొదట గ్రంథాలు రాశారు. మోషే గారు ఆ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో వారి యొక్క మామగారు గొర్రెలను కాస్తున్నప్పుడు, అప్పుడు ప్రభు యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ బట్టి ఆయన యోబు గ్రంథాన్ని మొదట రాసినట్లుగా ఈనాటికి కూడా యూదులు చెప్తున్నారు. తర్వాత ఆది కాండం, నిర్గమకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ కూడా రాశారు ఆయన. ఇది రాసింది 15వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం, 15th century BC. అంటే ఇప్పటికి 3500 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఆ మొదటి పుస్తకాలు రాసి మోషే గారు. చాలాసార్లు వాక్య పరిచారకులకు, సంఘ సభ్యులకు కూడా కొన్నిసార్లు డౌట్ వస్తుంది, అనుమానం వస్తుంది, ఏమని ఈ 3500 సంవత్సరాలు అయ్యింది ఇది మొదటి పుస్తకాలు రాసి. ఆఖరి పుస్తకం అనగా ప్రకటన గ్రంథం, ఆఖరి గ్రంథం బైబిల్లో ఇది రాసి ఇప్పటికీ 1900 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరాల దగ్గరగా అయిపోతుంది. ఇంతకాలంలో అంటే ఈ యొక్క ఇన్ని 100 సంవత్సరాలు, అయితే మొదటి పుస్తకాలు రాసి 3500 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు మోషే గారు రాసిన ఆ గ్రంథాలు. ఇంతకాలంలో తరతరాల్లో ఈ గ్రంథాలు ఒక తరం నుంచి ఒక తరానికి అందుకుంటూ వచ్చారు. కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు కదా, కొన్ని విషయాలు వారు తీసేసారేమో, కొన్ని విషయాలు వారు కలిపేశారేమో, వారికి కావాల్సిన వారు దీనిలో పెట్టారేమో, వారికి అక్కర్లేని లేకపోతే వారికి నచ్చనివి తీసేసారేమో అనే వాదన చాలామంది చేస్తున్నారు, అయితే దీనికి మనకి కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరిగాయి. మొదటిది ఏమిటంటే మనకి ఉన్న సంఘటన బైబిల్లో ప్రభువారు 10 ఆజ్ఞలు ఇచ్చారు మనకి, మోషే గారికి రాసిచ్చారు ఆ యొక్క కొండ మీద, సీనాయి కొండ మీద. అయితే కొన్ని సంఘాల వారు 10 ఆజ్ఞల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా ఆనాటి రోమా సంఘం, వారు ఏం చేశారు, 2వ ఆజ్ఞను తొలగించేశారు. 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ, 2వ ఆజ్ఞ దేని గురించి చెప్తుంది, మీరు విగ్రహారాధన చేయరాదు, దేనికి కూడా విగ్రహాన్ని చేయొద్దు, దేవునికి కూడా చేయకూడదు, దేనికి కూడా చేయకూడదు, ఏ విధమైన విగ్రహారాధన అయితే విగ్రహాలు చేయొద్దు అని ఖచ్చితమైన ఆజ్ఞ 2వ ఆజ్ఞన దేవుడు ఆయన సొంత చేతితో రాసిచ్చారు 10 ఆజ్ఞల పలక మీద. అయితే ఆనాటి రోమా సంఘం ఏం చేశారు, ఆ యొక్క 2వ ఆజ్ఞను తొలగించేశారు. దేనివల్ల తొలగించేశారు, ఆనాటి సంఘ నాయకులు ఒక నిర్ణయం చేశారు. ఏ నిర్ణయం, సంఘంలో తల్లి అయిన మరియా, పేతురు గారు, యోహాను గారు, అలాగే పౌలు గారు, అలాంటి అపోస్తలులు భక్తులు, వారి యొక్క పటాలు పెడదాం, వారి యొక్క విగ్రహాలను పెడదాం. మొదటి కాలంలో అనగా ఆదిమ సంఘంలో వారు ఇటువంటి నిర్ణయం చేసినప్పుడు ఇది పూజకు కాదు, ఇది వట్టి అలంకరణ కొరకు మాత్రమే అన్నారు. రాను ఆ యొక్క
విగ్రహాలు లేకపోతే వారు వేస్తున్న ఆ చిత్రాలకు వారు క్యాండిల్ వెలిగించడం లేకపోతే అగరబత్తులు చేయటం కూడా చేయటం ప్రారంభించారు. ఈనాడు ఎంతోమంది వారికి పూజలు చేస్తూ ప్రార్థన చేస్తున్న సంఘటనలు కూడా మనం కొన్ని సంఘాల్లో చూస్తున్నాం. కనుక వీరు ప్రవేశపెడుతున్న ఆ యొక్క చిత్పటాలు లేకపోతే విగ్రహాలకు అడ్డొస్తుందని రెండవ ఆజ్ఞ తొలగించేశారు పది ఆజ్ఞల్లో. మరి పది ఆజ్ఞలు ఒక ఆజ్ఞను తీసేస్తే రెండవ ఆజ్ఞ తీసేస్తే ఇంక తొమ్మిదే మిగులుతాయి. మరి ఆజ్ఞలు అంటే పది అన్నది అందరికీ కూడా క్రైస్తవులకు తెలిసిన సత్యం. కనుక వారు ఏం చేశారంటే పదవ ఆజ్ఞ కాస్త పెద్దది, ఆ పదవ ఆజ్ఞను రెండు ముక్కల కింద చేసి నంబర్ మాత్రం పది పెట్టేశారు. కనుక ఈనాటికి కూడా వారు బైబిల్లో చూసినట్లయితే రెండవ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు, నువ్వు దేనిని కూడా విగ్రహాలు దేనికి కూడా విగ్రహం చేయొద్దు, దేవునికి కూడా ఏ విధమైన విగ్రహం చేయొద్దు అనే ఆజ్ఞ కనిపించట్లేదు వారు బైబిల్లో. చూచారా ఏ విధంగా వారు తీసివేశారో. మరొక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? యేసుప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 5:17-18 Matthew 5:17-18 నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మత్తయి సువార్త 5:17 ఆకాశం భూమి గతించిపోతే గతించిపోతుంది కానీ ఈ ధర్మశాస్త్రంలో ఒక్క సున్నా అయినా ఒక పొల్లైనా చిన్న చుక్క అయినా సరే అది కొట్టుకుపోదు, అది నశించిపోదు, అది పోదు. అంటే ఖచ్చితంగా నెరవేరాల, ప్రతి చిన్న సున్నా లేదా చిన్న కొమ్ము కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది, దీనిలోంచి తీసేయటానికి లేదు. నేను దాన్ని తీసేయటానికి రాలేదు, కొట్టివేయటానికి రాలేదు అని ప్రభువారు ఖచ్చితంగా చెప్పారు. మత్తయి సువార్త 5:17-18 కనుక ప్రియ సోదరులే సోదరులారా, మనం ఎంతటి వారమైనా, మన సంఘం ఎంత బలమైనదైనా, ఎంత పెద్ద సభ్యత్వం ఉన్న లోకం అంతట్లో కూడా, ఏ సంఘానికి కూడా ఈ యొక్క అనుమతి దేవుడు ఇవ్వలేదు. ఆయనే నేను రాలేదు దీన్ని మార్చడానికి అన్నారు. ఎవరికి అవకాశం ఇవ్వలేదు, ఎవరికి కూడా ఆ యొక్క అధికారం ఇవ్వలేదు ఏమని దీన్ని మార్చడానికి కానీ దీనిలో ఏమన్నా చేర్చడానికి కానీ. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కారణం ఏంటి? ప్రభువారు ఎంత తేటగా తెల్లంగా చెప్పారు చూడండి, ప్రకటన గ్రంథం 22:18-19 మనం చూచాం. దీనిలో ఎవరైనా సరే ఏదైనా కలిపినట్లయితే ఆ ఏడు తెగులు వారికి సంభవిస్తాయి. ఎవరైనా దీనిలో తీసేసినట్లయితే వారి పేరు జీవగ్రంథం నుంచి పరలోకంలోంచి తొలగించబడుతుంది అని ప్రభు చెప్పారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడవరకు కాలంలో. అయితే చాలాసార్లు చాలామందికి ఇంకా ఈ అనుమానం వస్తుంది, కొన్ని భాగాలు పది ఆజ్ఞలో రెండో ఆజ్ఞ తొలగించారంటున్నారు ఆనాటి రోమా సంఘం, ఇంకా తక్కిన కూడా ఎవరైనా తొలగించారా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. అయితే దీనికి మనం చారిత్రక కోణంలో మనం చూసినట్లయితే చక్కని జవాబు ఉన్నది మన యొక్క అనుమానాలన్నీ పోవటానికి. అదేమిటంటే ఆ యొక్క డెడ్ సీ స్క్రోల్స్ అంటున్నారు, ఆ మృత సముద్రం దగ్గర దొరికిన ఆనాటి పాత వాక్య ప్రతులు, దీన్ని డెడ్ సీ స్క్రోల్స్ అంటున్నారు. ఇది 1947 దొరికాయి ఆ పురాతనమైన వాక్యపు ప్రతులు. ఆనాడు వారు లెదర్ మీద చర్మాల మీద వ్రాసి వాటిని భద్రపరిచారు. వాటిని ఈ యొక్క కుమ్రాన్ ప్రాంతం అంటున్నారు, ఈ యొక్క మృత సముద్రం డెడ్ సీ అంటున్నాం. ఆ ప్రాంతంలో కుమ్రాన్ ఒక ప్రాంతం ఉన్నది, ఇది ఆ యూదా ప్రాంతపు ఎడారి. ఆ ప్రాంతంలోనే జాన్ ద బాప్టిస్ట్ గారు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు కొంతకాలం గడిపారని, యేసుప్రభు వారు కూడా కొంతకాలం ఆ యొక్క 40 ఉపవాస ప్రాంతంలో ఆ ప్రాంతంలో గడిపారని చాలామంది బైబిల్ పండితులు అంటున్నారు. ఇక్కడ ఈనాడు ఆ ప్రాంతాలన్నింటికి కూడా చాలామంది యూదులే కాకుండా యూదులు కాని వారు కూడా ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. ఒక యవనస్తుడు, బాలుడనే చెప్పుకోవాలి అప్పటికి 15 ఆయనకి, ఆయన పేరు మహమ్మద్. ఆ యొక్క మహమ్మద్ తన యొక్క తండ్రి గారి యొక్క గొర్రెలు మేకలు కాస్తున్నాడు. ఆ యొక్క గొర్రెలు మేకలు కాస్తుంటే మనకున్న కథనం ప్రకారంగా ఆ యొక్క గొర్రెల్లో మేకలో ఒకటి తప్పిపోయింది, కనిపించట్లేదు. దాన్ని ఎతకాల ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన ఆ యొక్క పొదలు, దట్టమైన తుప్పలు వచ్చేసాయి.
కనుక దాన్ని ఎలా నెతకాలా? ఈయన ఏం చేశాడంటే ఆ యొక్క ఒకవేళ అది లోనకు ఉండిపోయినట్లయితే, ఆ యొక్క తుప్పల్లో దూరిపోతే, లేకపోతే ఆ డొంకల్లో ఉన్నట్లయితే అదే బయటకు వస్తుందని, ఒక అదంతా రాళ్ల ప్రాంతమే కదా, ఇస్రాయేల్ దేశం అంతా కూడా రాళ్ళ ప్రాంతం ఎక్కువ, ఇది మృత సముద్రం దగ్గర అయినప్పటికీ అక్కడ అంతా ఎక్కువ కూడా ఇసుకున్నది. అయితే ఆ రాళ్ళు తీసి రాళ్ళు విసురుతున్నాడు. రాళ్ళు విసురుతుంటే ఆయనకు వినబడ్డది ఏంటంటే ఒక రాయి వెళ్ళి ఆ యొక్క తుప్పల్లో ఉన్న అక్కడ గుహలు కూడా ఉన్నాయి, ఆ గుహలోకి గుహలో ఉన్న ఒక కొండకు తగిలి కొండ పగిలిపోయినట్టుగా వినబడ్డది. మనం ఏదైనా కొండను కొట్టినట్లయితే ఆ సౌండ్ వేరేగా ఉంటుంది, కొండ పగిలినట్టు కూడా సౌండ్ మనం గుర్తించవచ్చు అక్కడ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే. అది గుర్తించాడు. వెంటనే వాడికి వచ్చిన అనుమానం ఏంటంటే ఇక్కడ ఏదో గుహ ఉన్నాయి, ఇక్కడ గుహలు ఉన్నాయి, ఈ గుహలో ఏదో పురాతన వారు ఎప్పుడో పూర్వకాలంలో ఏదన్నా బంగారమో వెండి మట్టి కొండల్లో పెట్టేసి ఉంటారు అని అనుమానం వచ్చింది ఆయనకి. మన ఊరిలో పెద్ద పెద్ద మట్టితో కొండలు చేస్తారు, గోనలు అంటారు చాలా కొన్ని ప్రాంతాల్లో. అప్పుడు వారి యొక్క తండ్రి గారిని పిలిచాడు, ఇంకొక స్నేహితుడు కూడా వచ్చాడు. వస్తే వారు ధైర్యం చేసి లోనకు ప్రవేశించారు, ఎక్కడికి, ఆ తుప్పల్లో ఉన్న ఆ యొక్క గుహలోకి. గుహలోకి వెళ్తే వాళ్ళకి చాలా సంతోషం అయిపోయింది, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి లోన. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని నిండా కూడా బంగారమో వెండి ఉండి ఉంటుంది అని ఒకటి ఒకటి చూడటం మొదలుపెట్టారు. అయితే వారు చాలా నిరాశ పడిపోయారు, ఎందుకు కూడా వారికి ఒక్క నాణ్యం కూడా ఏది బంగారం కానీ వెండి కానీ దొరకలేదు. కానీ ఆ యొక్క పెద్ద పెద్ద కొండల్లో, కొంతమంది గోనలు అంటున్నారు కదా, దానిలో వారికి దొరికింది ఏంటంటే ఈ యొక్క లెదరు, ఈ యొక్క చర్మం మీద రాసిన ప్రతులు ఉన్నాయి. అదేంటో వారికి తెలియదు, వారు గొర్రెల కాపర్ గారికి వారు చదువులేదు, అదేంటో తెలియదు, కానీ ఇది ఏదైనా ఉపయోగపడుతుందేమో అనుకుని వాటిని తీసుకొచ్చారు. వాటిని తీసుకొచ్చి బెత్లెహేములో పురావస్తు సరుకులు కొన్ని, అయితే పురాతనం సంబంధించిన, అయితే పురావస్తు శాఖ సంబంధించిన ఆ పూర్వకాలంలో ఉండే ఆ నాణ్యాలు కానీ లేకపోతే సంబంధించిన ఏమైనా సరే కొనే ఒక వ్యాపారి ఉన్నాడు, ఆయన పేరు కాండో. ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఈ చూపెట్టి, అయ్యా ఎందుకైనా పనిచేస్తామని చూడండి, మేము మాకు దొరికాయి అన్నాడు. ఆయన అట్లని చూసి వాటి విలువ ఆయనకి ఎక్కువగా తెలియదు కానీ ఇది చాలా పురాతనంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క చర్మంతో రాసిన రాతలు, ఇంకెక్కడికైనా దొరికాయా మీకు, ఇంకెక్కడైనా ఉన్నాయో మీరు మళ్ళీ వెళ్ళి ఆ ప్రాంతంలోని ఇంకా నెతికి ఇంకా ఉంటే తీసుకురండి అని నాలుగు పట్లకు వచ్చారు, నాలుగు ప్రతులు. ఆ నాలుగు కొనుక్కున్నాడు ఆయన, తక్కువ డబ్బే ఇచ్చాడు, కొనేశాడు. వాళ్ళు వెళితే మళ్ళీ ఇంకో మూడు దొరికాయి, కానీ ఆ మూడు ఆయనకి అమ్మలేదు, ఇంకొక ఆయనకి అమ్మారు వాళ్ళు పట్టుకెళ్ళి. అయితే ఈ విషయం ఈయన కొనుక్కున్న వ్యాపారి ఏం చేశాడంటే అక్కడున్న ఆర్చ్ బిషప్ గారు, సామ్యూయేల్ అని, ఆనాడు సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్కి ఆయన ఆర్చ్ బిషప్, యెరూషలేములో ఉంటున్నాడు, ఆయన దగ్గర పెట్టుకెళ్ళాయా ఇది ఏమన్నా పనిచేస్తాయేమో చూడండి, మీకు పనిచేస్తాయేమో అని ఆయనకి అమ్మాడు అట్లని. తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ హిబ్రూ భాష చెందిన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ యెరూషలేములో, దానిలో పనిచేస్తున్నారు ఒక ప్రొఫెసర్ గారు, ఎలియాజర్ గారు అని. ఆయన వాటిని చూచి చాలా ఆశ్చర్యపడిపోయి, చాలా పాతవి, కనీసం 1000 సంవత్సరాల పైగా ఉన్నది వీటికి వయసు, అనగా 1000 సంవత్సరాల కిందటివి ఇవి అని అనుకుని వాటిని చాలా క్లిష్ట పరిస్థితుల్లో కొనుక్కున్నారు. అయితే వీటిని వీరు అమెరికా తీసుకువెళ్ళిపోయి అక్కడ అమ్మకం పెట్టారు. అయితే ఈనాడు ఇజ్రాయేలీ దేశం వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురావస్తుశాఖ వారు అన్నింటిని కూడా ఎంతో డబ్బుతో పెట్టి కొన్నారు. తర్వాత బైబిల్ పండితులందరూ కూడా ఆశ్చర్యపోయింది ఏమిటంటే ఈ ఇక్కడ దొరికిన కుమ్రాన్ కేవ్స్ అంటారు వాటిని, అక్కడికి వెళ్ళే అవకాశం ప్రభు నాకు కూడా ఇచ్చారు 2012లో. అయితే అక్కడ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో అనేక గ్రంథాలు, ఉదాహరణకు యెషయా గ్రంథం పూర్తిగా దొరికింది. ఎప్పటివని వారు నిర్ణయించారంటే ఇప్పుడు ఇది 1947లో దొరికితే 48, 49కి ఇవి వారి దగ్గర అమ్ముడుగా చేతికి వచ్చాయి. 1953కల్లా ఇది యూనివర్సిటీకి యెరూషలేముకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారు పరిశోధన చేయగా 2వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన 2nd century BC, అప్పుడు ఉన్న 2nd century BC ఉన్న అప్పుడు ప్రతులు, ఉదాహరణకు యెషయా గ్రంథాన్ని, ఇప్పుడు మన దగ్గర ఉన్న యెషయా గ్రంథాన్ని పోల్చి ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని చదివి చూచారు.
చూస్తే ఎక్కడ కూడా ఒక్క మార్పు కూడా కనపట్టలేదు. ఒక్కొక్క చోట ఒక మాట తేడా వచ్చింది. కారణం, ఆ రోజుల్లో ఒకరు డిక్టేట్ చేసేవారు, ఇంకొకరు రాసేవారు. కనుక రాసేవాడు ఒక మాట తేడా అంటే ఎక్కడో ఒక చిన్న మాట, అయితే ఆ చిన్న మాట వలన ఆ యొక్క వచనం లేదా అధ్యాయం యొక్క అర్థం అంతా మారిపోతుందన్న పాయింట్ అస్సలు లేదు. అయితే మొత్తం అంతా కూడా నూటికి నూరు పాళ్ళు కూడా మన దగ్గర ఏమైతే ఉన్నది యెషయా గ్రంథంలో అదే ఉంది. ఎప్పుడిది? 200 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. అలాగే అనేక గ్రంథాలు ఉన్నాయి పాత నిబంధన, అవన్నీ కూడా పోల్చి చూస్తే ఏ తేడా కనిపించలేదు. చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఇన్ని వేల సంవత్సరాలు కూడా దీనిలో ఏ విధమైన మార్పు లేకుండా వాక్యాన్ని అలాగే పరిశుద్ధాత్ముడు మన కొరకు దాన్ని భద్రపరిచారు. అయితే సాతానుగాడు చేస్తున్నది ఏమిటి? వాడు ఏదో రీతిగా దేవుని వాక్యాన్ని నాశనం చేసేయాలి. వాక్యం అందకూడదు. కారణం ఏంటి? వాక్యం అందినట్లయితే ప్రజలు రక్షించబడతారు, పరలోకం వెళ్తారు. అది వెళ్ళకూడదు మనం అన్నది సాతానుగాడు కోరిక. ఇక్కడికి ఏం చేశాడు? ఆ యొక్క ఫ్రెంచ్ దేశాన్ని వాడుకున్నాడు. 1793 ఫ్రెంచ్ యొక్క విప్లవకారుల్ని ఏం చేశారు వాళ్ళు? బైబిల్ ఎవరి దగ్గర ఉన్నా సరే తీసుకొచ్చి ప్యారిస్ పట్టణం, ఫ్రాన్స్ యొక్క రాజధాని ఈనాటి వరకు కూడా, ఆ ప్యారిస్ పట్టణంలో వీధుల్లో కాల్చేయాలి బైబిల్ని. ఎవడైతే కాల్చలేదో వాడిని జైల్లో వేసేస్తాం, మేము చంపేస్తామన్నారు. భయపడిపోయి అనేక మంది బైబిల్ గ్రంథాన్ని కాల్చేశారు. తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఆ యొక్క గాడిద తోక కట్టి హేళన చేశారు. బైబిల్ ఇదంతా సాతాను ప్రేరేపణ. వాడి ఉద్దేశం ఏంటంటే బైబిల్ గ్రంథం ఇంకెవరికి అందకూడదని బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేసేశారు ఇంకా ఫ్రాన్స్లో. అయితే అద్భుత రీతిగా మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా బైబిల్ గ్రంథం ప్రవేశపెట్టబడ్డది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి చెప్పినప్పుడు నేర్చుకున్నాం మనం. తర్వాత సాతానుగాడు చేసింది ఏంటి? కమ్యూనిస్ట్ రాజ్యాన్ని తన చేతిలో పెట్టుకుని ఆ యొక్క కమ్యూనిస్ట్ రాజ్యాలు అన్నింటిలో కూడా బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేసేసాడు. బైబిల్ గ్రంథం ఎవరికి అందకుండా, బైబిల్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే వారిని ఘోరంగా వారిని హింసించి చంపేశారు. అనేక మంది క్రైస్తవులు, అనేక మంది పాస్టర్లు ఈ కమ్యూనిస్ట్ రాజ్యాల్లో, దేశాల్లో, చైనాలో కానీ రష్యాలో కానీ ఆ యొక్క తక్కిన ప్రాంతాల్లో కూడా ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. దేని కొరకు? వాక్యం కొరకు. వాక్యం అందకుండా చేసేయాలన్నది సాతానుగాడి కోరిక. కనుక అనేక మంది రాజుల్ని, రాజ్యాల్ని వాడుకున్నాడు సాతాను దేనికి? బైబిల్ అందకుండా చేసేయాలని. ఇంకోటి జరిగింది, అదేమిటి? సాతానుగాడి ప్రయత్నం సంఘాన్ని కూడా వాడుకున్నాడు. ఆ రోజుల్లో చీకటి యుగంలో, డార్క్ ఏజెస్లో, ఆనాటి సంఘం బైబిల్ ఎవరికి అందకుండా దాచేశారు. ఎవరికి కూడా చదవటానికి వీల్లేదు అని చెప్పారు. బైబిల్ ఎవరికి అందలేదు. అయితే చూడండి, ప్రాణాలకి కూడా తెగించి ఆనాడు ఎవరైనా బైబిల్ ఉన్నట్లయితే వారిని సజీవంగా కాల్చి చంపేసేవారు. అలాగే జాన్ హస్ అని, జెరోమ్ అని వ్యక్తిని బైబిల్ చదివారని, బైబిల్లో ఉన్న విషయాలు ఇతరులకు బోధిస్తున్నారని కాల్చి చంపేశారు 1415-16 ఆనాటి సంఘం. తర్వాత మార్టిన్ లూథర్ గారు ఇది తెలిసి కూడా ప్రాణం పోతుంది లేకపోతే నన్ను చంపేస్తారు, కాల్చేస్తారని తెలిసినప్పటికీ ఆ బైబిల్ గ్రంథాన్ని ఆ యొక్క ఆయన చదువుతుండగా లైబ్రరీలో దొరికింది. దాన్ని తీసుకొచ్చి తర్జుమా చేసి ఆయన యొక్క భాషలోకి, జర్మనీ భాషలోకి అందరికీ అందించారు. ఈనాడు మనకు బైబిల్ గ్రంథం ప్రొటెస్టెంట్లకు మన చేతిలో ఉన్నదంటే అది దేవుని యొక్క కృప వలన మార్టిన్ లూథర్ గారు మనకు పెట్టిన భిక్ష. బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది. కనుక సాతానుగాడు ఎంతో ప్రయత్నం చేశాడు దీన్ని, బైబిల్ గ్రంథాన్ని అంతం చేసేయాలని, తీసేయాలని. ప్రభువారు ఏం చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి? మత్తయిసువార్త 4:4 మానవుడు రొట్టి వలన మాత్రం కాదు, మరి దేని వలన జీవిస్తాడు? ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. దేవుని మాటలు, దేవుని మాటలు ప్రాముఖ్యం మనకి, వాక్యం అది. కనుకనే మనకు వాక్యంలో ఏమేమి చెప్పబడ్డది? కీర్తన 119:50 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించాను. ఏ విధంగా? ఆధ్యాత్మికంగా. పాపంలో మనం చనిపోయాం. ఎప్పుడైతే దేవుని వాక్యం వింటున్నామో, ఆయన నమ్ముతున్నామో, మనం మరలా ఆధ్యాత్మికంగా తిరిగి లేస్తున్నాం. అనగా ఆధ్యాత్మికంగా మనకు మరలా జీవం వస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించాను. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము ఈ పాపపు లోకంలో, పాపాన్ని చీకటితో పోల్చారు, ఈ పాప లోకంలో ఒక దీపం లాంటిది. కనుకనే ఆ యొక్క కీర్తన 119:5 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈ పాపలోకంలో మనం జీవించాలంటే, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే, ఆ పరలోకం చేరాలంటే మనకున్న ఆ యొక్క ఆధ్యాత్మిక దీపం దేవుని వాక్యం.
అది అందకుండా చేసేయాలని సాతాను గడి యొక్క కోరిక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వల్ల మనకి ఏం కలుగుతుంది? మనకి ఆ యొక్క వెలుగు కలుగుతుంది, మనం ముందుకు వెళ్తాం ఆధ్యాత్మికంగా. రెండవది రోమా పత్రిక 10:17, రోమన్స్ చాప్టర్ 10:17, వినుట వలన, వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసం ద్వారానే దేవునికి ఇష్టలు అవుతాం మనం, విశ్వాసం ద్వారానే దేవుని సన్నిధికి మనం చేరతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో చెప్తున్నారు ఏమని? ప్రకటన గ్రంథం 1:3 ఏమన్నారు? కాగా ఈ యొక్క వాక్యములను చదువువాడు ధన్యుడు, ఈ వాక్యములను వాటిని అనుసరించేవారు ధన్యులు. దేనికి? కాలము సమీపించబడినది. ప్రకటన గ్రంథం 1:3 ఎవరైతే ఈ వాక్యాలు, ప్రవచన వాక్యాలు చదువుతున్నారో, దానిలో ఉన్నవి అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారో, వారు ధన్యులు. దీనివలన ప్రభు రాకడ దగ్గరగా ఉన్నది. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుందాం ప్రియ సోదరి సోదరులారా. దేవుని ఆ వాక్యం చాలా ప్రాముఖ్యం. ఇది మనకు జీవం ఇచ్చేది, నిత్య జీవం ఇచ్చేది. దేవుని యొక్క మాటల ద్వారా మనం బ్రతుకుతాం, ఈ లోకంలో ఉన్న వాటి వలన కాదు. కనుకనే ప్రభు త్వరలో వస్తున్నారు కనుక వాక్యంను మనం చదువుతూ వాక్య ప్రకారంగా జీవిస్తూ అనేకమైన బోధలు ఈనాడు వాక్యంలో లేని బోధలు చేస్తున్నారు. వాటిని మనం నమ్మొద్దు, వాక్యంలో ఉంటేనే నమ్ముదాం, దాని ప్రకారంగా జీవిద్దాం. కనుక వాక్యంలో కానీ కనుక బైబిల్ అంతట్లో ప్రకటన గ్రంథంలో కానీ దేనిని తీసివేయటానికి కానీ కలపటానికి కానీ ఎవరికి అధికారం లేదు. దేవుడిచ్చిన వాక్యం ఇది. ఈ వాక్యాన్ని మనం అనుదినం పఠిస్తూ ఆయన కృపలో సాగిపోతూ మనము మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎత్తబడాలంటే ఒకటే మనకి క్షేమకరమైనది, ఆయన వాక్యపు వెలుగులో జీవించాలి. వాక్యపు వెలుగులో జీవిస్తేనే ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించగలం. ఈ లోకంలో ఇది ప్రాముఖ్యం. కనుక వాక్యం లేకుండా, అదే వాక్యం కాకుండా ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప ప్రసంగికులైనా, ఎంత గొప్ప సేవ ఉన్నప్పటికీ వారు చెప్పింది ప్రాముఖ్యం కాదు, వాక్యంలో ఉన్నది చెప్పాలి. అదే మనకు నిత్య జీవం ఇస్తుంది. మానవుల మాటలు మనకు నిత్య జీవం ఏమి లేవు, దేవుని మాటలు నిత్య జీవం ఇస్తాయి. అటువంటి కృప ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో నాతో ఏకీభవించండి. ప్రార్థిస్తాను. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ వాక్యం లేకుండా భూమి మీద చేసేయాలని. అయితే నీ యొక్క ఉచితమైన కృప ద్వారా, నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన ఈ వాక్యాన్ని మా కొరకు భద్రపరిచారు. ఈ కడవర కాలంలో వాక్యాన్ని చదివే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించారు, వాక్యాన్ని వినే ధన్యత ఇస్తున్నారు. వాక్యపు వెలుగులో జీవిస్తూ వాక్యంలో ఉన్నవాటినే మేము నమ్ముతూ వాక్యంలో ఉన్నవాటినే బోధకులుగా మేము ఇతరులకు బోధిస్తూ వాక్యపు వెలుగులో నీ యొక్క బిడ్డలందరినీ కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపరిచి మీరు రెండోసారి వచ్చినప్పుడు మేము మీ రాజ్యంలో చేరే ధన్యత మాకు దయచేయవలసిందని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని, వారి అవసరాలు తీర్చమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ప్రకటన గ్రంథ ధ్యానాలు ఇతరులకు అందటానికి మీరు కూడా ఈ సేవలో పాలిభాగస్తులవండి. తెర మీద వచ్చే ఫోన్కు మీరు నన్ను సంప్రదించినట్లయితే ఆ యొక్క ఫోన్ నెంబర్తో వివరాలు మీకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం ఇతరులకు అందించండి, ఇతరులకు తెలియచేయండి, పరిచయం చేయండి. ఈ కార్యక్రమం కొరకు మా కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.